వింటర్ వచ్చేసింది కదా అండి మన స్కిన్ కేర్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిన సీజన్ ఇది అన్ని సీజన్స్ కన్నా కూడా మనం వింటర్లో ఎక్కువ కేర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి సో నార్మల్ టైంలో మాయిశ్చరైజర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కానీ ఈ సీజన్లో మాత్రం కంపల్సరీగా ఫేస్కి మాయిశ్చరైజర్ పెట్టుకోండి చాలామందికి మాయిశ్చరైజర్తో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఆయిలీగా అయిపోతుంది ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అని చెప్పి చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ట్రై చేయండి ఆ ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా అలా అవ్వకుండా ఉంటుంది మనం ఎటువంటి మేకప్ వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా ఫస్ట్ బేస్ వచ్చేసి మనకి మాయిశ్చరైజర్ ఉండాలండి సో నేనైతే ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ మమాయర్త్ నుంచి యూజ్ చేస్తున్నాను మమాయర్త్ నుంచి విటమిన్ సి ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ నేను యూజ్ చేస్తున్నాను ఇది విత్ విటమిన్ సి అండ్ గోటుకోలా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుందండి సో దీంట్లో ఎటువంటి పారాబెన్స్ కానీ సిలికాన్స్ కానీ ఏమీ లేవు లైట్ వెయిట్ ఫామ్లతో ప్రిపేర్ చేశారు ఇది అన్ని స్కిన్ టైప్స్కి కూడా సూట్ అవుతుంది ఎర్త్ ప్రోడక్ట్స్ అని న్యాచురల్ ప్రోడక్ట్స్ నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మెయిన్గా ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత మనకి నాన్ స్టిక్కీగా ఉంటుందండి అలాగే స్కిన్ సాఫ్ట్ అండ్ సపోల్గా ఉంటుంది న్యాచురల్ రేడియన్స్ కూడా వచ్చేస్తుంది సో ఇది ఏం లేదు ఇది అప్లై చేసుకునే ముందు కంపల్సరీగా ఫేస్ వాష్ చేసుకోండి జిడ్డు జిడ్డు ఫేస్ పైన అప్లై చేసుకోవద్దు మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోగానే లేదంటే మార్నింగ్ బాత్ అయిపోయిన తర్వాత అయినా అప్లై చేసుకోండి అండ్ నైట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ కంపల్సరీగా అప్లై చేసుకోండి సో దీనివల్ల ఏంటంటే మన ఫేస్ పైన ఇప్పుడు వింటర్లో ఫేస్కి క్రాక్స్ రావడం అట్లాంటివి అవుతూ ఉంటాయి కదా అవి కూడా రాకుండా స్కిన్ అంతా ఈవెన్గా మంచిగా ఉంటుంది మమాయర్త్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి అమెజాన్లో నైకాలో ఫ్లిప్కార్ట్లో పర్పుల్లో అవైలబుల్గా ఉంటాయండి ఇప్పుడు రీసెంట్గా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి అంటే లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి అలాగే మామాయర్త్ యాప్లో ఉంటాయి మాయార్త్ వెబ్సైట్లో కూడా ఉంటాయండి మీరు డైరెక్ట్గా మమాయర్త్ యాప్కి కానీ వెబ్సైట్కి కానీ వెళ్ళి తీసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువకైతే వస్తాయి మామయర్త్ వచ్చేసి ఇండియన్ బ్రాండ్ అండి అలాగే ప్లాస్టిక్ పాజిటివ్ కూడా వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువగా ప్లాస్టిక్ని రీసైకిల్ అయితే చేస్తారు ప్లస్ మనం మామాయర్తలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మన ఆర్డర్ పైన ఒక ప్లాంట్ అయితే నాటుతారండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా వన్ మిలియన్ ప్లాంట్స్ నాటాలి అనేది వాళ్ళ ఎయిమ్ అనమాట సో మనం మనకు తెలియకుండానే ఎన్విరాన్మెంట్కి కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము మాయర్తలో షాపింగ్ చేస్తే అలాగే మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ నా కూపన్ కూడా ఇస్తున్నాను హెచ్సి టూ జీరో ట్వంటీ త్రీ ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి అలాగే ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి